కుక్క తోక వంకర ఈ సామెత మీరు వినే ఉంటారు మరి డ్రాగన్ తోక వంకర అన్న సామెత ఎప్పుడైనా విన్నారా ఇది చైనాకు సరిగ్గా సరిపోతుంది అదే వక్రబుద్ధి అవే వంకర ఆలోచనలు మన బోర్డర్ దగ్గర ఇంకా డ్రాగన్ బుసలు కొడుతూనే ఉంది ఓ వైపు పొరుగు దేశాలతో భారత్ శాంతి సంబంధాలు కోరుకుంటున్న వేళ చైనా మాత్రం దానికి భిన్నంగా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది అరుణాచల్ ఆక్సై చిన్ను కలుపుకొని చైనా మ్యాప్ ను విడుదల చేయటం మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తావిచ్చింది పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారిన వేళ ఢిల్లీలో జరిగే G20 సదస్సుకు జిన్పింగ్ డుమ్మా కొడుతున్నారు ఇంతకీ చైనా వ్యూహం ఏంటి బోర్డర్ వివాదాల విషయంలో చైనాకు భారత్ ఎలా చెక్ పెట్టనుంది చైనా అంత వరిష్ట కంట్రీ మరొకటి కనిపించదు ప్రపంచాన్ని ఏలాలన్న ఆలోచన ప్రపంచానికి పెద్దన కావాలన్న అత్యాశ తాము చెప్పింది అన్ని దేశాలు వినాలన్న పొలుపు ఆకాశం నేల నీరు అంతా తమ ఆధీనంలోనే ఉండాలన్న వికృత ఆలోచనలు ఇవన్నీ కలిపితే అదే చైనా అవుతుంది మొదటి నుంచి చైనా మనతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది గత కొన్ని దశాబ్దాల నుంచి చూస్తే పాకిస్తాన్ కంటే చైనానే మనకు మరింత ప్రమాదకారిగా మారింది తరచూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది దీనికోసం బోర్డర్లో ఏకంగా గ్రామాలకు గ్రామాలనే నిర్మిస్తోంది యుద్ధం అంటూ వస్తే ఆయుధాల రవాణాకు అనువుగా ఉండేందుకు అక్కడ రహదారులు బ్రిడ్జిల నిర్మాణం సైతం చేపడుతోంది గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న చైనా ఇప్పుడు మళ్లీ సరిహద్దుల్లో అగ్నికాజ్యం పోస్తోంది ఒక మ్యాప్తో మంట పుట్టించింది 2023 సంవత్సరానికి సంబంధించి చైనా ఒక స్టాండర్డ్ మ్యాప్ను రిలీజ్ చేసింది ఇదే ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది ఈ మ్యాప్లో సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ అక్సాయ్ చిన్ తైవాన్ దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా ఆ మ్యాప్లో కలిపేసింది అంతేకాదు తన భూభాగంలోని అరుణాచల ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా అందులో పేర్కొంది ఇది ఖచ్చితంగా కయ్యానికి కాలు దువ్వడమే అయితే ఈ మ్యాప్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ చైనా తీరును తీవ్రంగా తప్పుపట్టింది అయినా డ్రాగన్ వంకర బుద్ధి మారలేదు అరుణాచల ప్రదేశ్ అక్సాయ్ చిన్నను కలుపుకొని విడుదల చేసిన మ్యాప్ను సమర్థించుకుంటూ వ్యాఖ్యలు కూడా చేసింది చైనా దీంతో భారత్ నుంచి తీవ్ర విమర్శలు వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి 2023 స్టాండర్డ్ మ్యాప్ విడుదల చట్ట ప్రకారం జరిగిందనట ఇది చైనా విదేశాంగ శాఖ వంకర వాదన ఇది చైనా సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే సాధారణ ప్రక్రియ మాత్రమేనట అంతేకాదు ఈ మ్యాప్లో ఉన్న ప్రాంతాలను సంబంధిత వర్గాలు నిష్పక్షపాతంగా పరిగణిస్తాయని దీన్ని ఎవరూ అతిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ తలపొగురు మాటలు మాట్లాడింది దశాబ్దాల కాలంగా సరిహద్దు విషయంలో ఇండియాపై చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది తాజాగా విడుదల చేసిన మ్యాప్ కూడా ఈ కవ్వింపు చర్యలో భాగమే అయితే చైనాకు ఇలా ఆధారాలు లేకుండా మ్యాప్లను విడుదల చేసే అలవాటు ఉంది గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడింది అసంబద్ధ వాదనలు చేస్తూ ఇతర దేశాలకు చెందిన భూభాగాలు తమవని చెప్పుకోవడం చైనాకు బాగా అలవాటు అయితే G20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది September 9-10 తేదీల్లో ఢిల్లీలో G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనుంది అయితే ఇలాంటి సమయంలో భారత్లో జరిగే G20 శిఖరాగ్ర సదస్సుకు జిన్పింగ్ వస్తున్నారా లేదా అన్న సందిగ్ధం నెలకొంది అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయన రావడం లేదనే సమాధానమే వినిపిస్తోంది ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ క్యాంగ్ రావచ్చన్న ప్రచారం జరుగుతోంది భారత్ చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగొచ్చన్న విశ్లేషణలు తెరపైకొచ్చిన వేళ మ్యాప్ వివాదం అంతలోనే జిన్పింగ్ ఈ సమావేశానికి రావడం లేదన్న సంకేతాలు అందాయి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ సదస్సుకు హాజరు కావడం లేదు 2020 జూన్లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల ఘర్షణతో ఇరు దేశాల మధ్య వైరం మరింత ముదిరింది ఈ ఘటనలో ఏకంగా 20 మంది భారత జవాన్లు అమరుడయ్యారు పాక్ లాంటి దేశాలను పక్కన పెడితే యావత్ ప్రపంచం చైనా చర్యను తీవ్రంగా ఖండించింది ఈ ఘటన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి ఆ తర్వాత కూడా సరిహద్దుల్లో చిన్న పెద్ద ఘర్షణలు జరిగాయి వీటిని తగ్గించడంలో భాగంగా రెండు దేశాల మధ్య సైనిక దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయినా ఎప్పటికప్పుడు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఇప్పుడు ఇది కూడా చాలదన్నట్టు ఓవైపు మన దేశంలో G20 సదస్సుకు ఏర్పాట్లు జరుగుతుంటే అటు చైనా మన భూభాగాలను కలుపుతూ ఒక మ్యాప్ను రూపొందించి అగ్నికి ఆజ్యం పోసింది తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ జిన్పింగ్ కాసేపు మాట్లాడుకున్నారు అక్కడే వీరి మధ్య ద్వైపాక్షిక భేటీ ఉంటుందని వార్తలు వచ్చినా అది జరగలేదు అయితే ఇండియాలో G20 శిఖరాగ్ర సమావేశంలో అది జరుగుతుందని భావించిన దానికి జిన్పింగ్ డుమ్మా కొడుతున్నారు నిజానికి ఇలాంటి శాంతి చర్చలు చైనాకు అస్సలిష్టం లేదు కయ్యానికి కాలు దువ్వడమే చైనాకు ఇష్టం ఏదేమైనా భారత్ కూడా చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే పనిలో పడింది